కరోనా నియంత్రణ కార్యక్రమాల్లో అత్యంత సమర్థవంతంగా అధికార యంత్రాంగాన్ని మమ్మల్ని కూడా ముందుకు నడిపిస్తూ ఈరోజు దేశానికే ఆదర్శవంతంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారిపైన ఈ కార్యక్రమాల అమలులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి మనసుల్లో సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకుంటూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారన్న అక్కసుతో ద్వేషంతో పగతో మీరు ఈ విధంగా మరి గతంలో కూడా ఆ కార్యక్రమాలను మేము సమర్థవంతంగా అమలు చేసినటువంటి సందర్భంలో మీరు ఏ విధంగా అడుగడుగున ఆ కార్యక్రమాలకు అడ్డుపడుతూ అడుగడుగున ప్రజలను అయోమయానికి గురి చేస్తూ ఆ రోజు మీరు ప్రవర్తించారో ఎప్పటికీ కూడా గుర్తుంది. మళ్ళీ ఈరోజు ఎక్కడ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఈ సమర్థవంతంగా ఈ కరోనా నియంత్రణ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తూ ఒక పక్క ఇంకొక పక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీరు చేసినటువంటి భాగవతం వల్ల ఖాళీ ఖజానాను అప్పచెప్పినా కూడా ఈరోజు ఇంత సమర్థవంతంగా ఒక పక్క నవరత్నాల కార్యక్రమాలను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ మరొక ఈ రాష్ట్రాన్ని కరోనా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ముందుకు వెళ్తూ ఈ విధంగా అను నిత్యం ప్రతిరోజు అహర్నిశలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రమిస్తూ ఉంటే మీరు మాట్లాడే మాట ముఖ్యమంత్రి గారు ప్యాలెస్కి పరిమితం అయ్యారంటారా? ప్యాలెస్కు పరిమితమైంది మీరా? బాధ్యత కలిగినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మీరు కరోనా విలయతాండవం చేస్తున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉండి ప్రజలందరికీ కూడా అండగా నిలబడాల్సినటువంటి మీరు మీ తనయుడు హైదరాబాద్లో మీ రాజప్రసాదంలో కూర్చుని ఈ విధంగా జూమ్ కాన్ఫరెన్సులతోనూ కాలక్షేపం కబురులతోనూ పిచ్చాపాటి కబురులతోనూ మీ నాయకులతో కాలక్షేపం చేసింది కాక రెండు దశల్లో వచ్చినటువంటి కరోనాను సమర్థవంతంగా తిప్పికొడుతూ ప్రజలందరికీ కూడా ఈ విధంగా అండగా నిలబడేటువంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు జరుగుతూ ఉంటే కేసులన్నీ కూడా తగ్గినటువంటి పరిస్థితుల్లో 25 వనుండి 2000కు వచ్చినటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ఇప్పుడు వచ్చి తగుదునమ్మా అని మీరు ఈ దీక్ష వల్ల మీరు సాధించింది ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీకే గనక చిత్తశుద్ధి ఉండి ఉంటే గనక కేసులు 25000 ఉన్నప్పుడే మీరు ఇంట్లో కూర్చునో లేకపోతే మీ పార్టీ కార్యాలయంలో కూర్చునో మీరు ఎందుకు ఈ దీక్ష చేయలేదు? ప్రభుత్వానికి ఆ రోజే ఈ సలహాలు ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు? మేము అడుగుతా ఉన్నాం ఈ రోజున. మీకే గనక చిత్తశుద్ధి ఉంటే ప్రజల ప్రాణాల పట్ల మీకే గనక అంత ప్రేమ ఉండి ఉంటే కనుక ఆ రోజు ప్రజలందరినీ కూడా ఈ విధంగా మీరు అనాథల్లా వదిలివేసి హైదరాబాద్లో మకం వేస్తారా మీరు చంద్రబాబు నాయుడు గారు? మీరు గుండెల మీద చెయ్యి వేసుకు చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజున. కేవలం ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసుల్లో సంపాదించుకున్నటువంటి సుస్థిర స్థానాన్ని చూసి అసూయతో ద్వేషంతో రగిలిపోతూ ఆయన చేస్తున్నటువంటి ఈ కుటిల ప్రయత్నాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారన్న విషయాన్ని నేను చంద్రబాబు నాయుడు గారికి వారి నాయకులకి తెలియజేస్తా ఉన్నా. మరొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నా, మొదటి దశ రెండవ దశను మేము నియంత్రించగలగటం మాత్రమే కాదు మూడవ దశకు సంబంధించి ఏవి దురదృష్టవశాత్తు మనం మూడవ దశను ఎదుర్కొనేటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఇప్పటికే మమ్మల్ని అందరినీ కూడా అధికారులందరినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ముందస్తుగా మమ్మల్ని అందరినీ కూడా సన్నద్ధం చేసి ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడవ దశ వస్తే కనుక ఆ లక్షణాలతో ఎవరైతే బాధపడతారో ఆ లక్షణాలతో ఎవరికైతే వైరస్ సోకుతుందో వారికందరికీ కూడా తగు రక్షణ కల్పించి తగు చికిత్సను అందించి వారికి అందరినీ కూడా మళ్ళీ తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మరి చేసేటువంటి కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే రూపకల్పన కూడా చేయటం జరిగింది. ఈ విధంగా మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు ఎన్ని వేవులు వచ్చినా కూడా ఎన్ని దశల్లో వచ్చినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో దాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్న విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ఈ కుట్రపూరితమైనటువంటి మాటలను మోసపూరితమైనటువంటి మాటలను ఎవ్వరూ కూడా దయచేసి నమ్మవలసినటువంటి అవసరం లేదని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. ఆయన చెప్తా ఉన్నారు ఈ రోజున ఒక దానికి డిమాండ్లు మేము విడుదల చేస్తూ ఉన్నామని. సరే, ఆ డిమాండ్ల గురించి కూడా నేను మళ్ళీ చాలా వివరంగా నేను కూడా మాట్లాడతాను. కానీ దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజల ప్రాణాలతో సైతం చెలగాటమాడుతూ శవరాజకీయాలు చేస్తున్నటువంటి తరుణంలో ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పత్రికాధిపతిగా మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కూడా మరి ఎంత బాధ్యతారహితంగా ఆయన తన
వార్తల ద్వారా ఆయన ప్రవర్తిస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం అంటే వారి ఏకైక లక్ష్యం ఏ విధంగా ప్రజలకు కనపడుతూ ఉందంటే ప్రజలు ఆశీర్వదించి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా ప్రజల్లో చులకన చేయటం ద్వారానో ప్రజల్లో అప్రతిష్ట కలుగు చేయటం ద్వారానో ఏదో విధంగా ఆయన్ను గద్దెదించి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలన్న ఆలోచనతో తప్ప అదే జయంతో తప్ప అదే లక్ష్యంతో తప్ప రాధాకృష్ణ గారు ఇటీవల కాలంలో రెండు మొన్న రాసినటువంటి ఆయన పేపర్లో రాసినటువంటి ఆ వ్యాసాన్ని చూస్తే మరి ఎంత దారుణమైనటువంటి అవాస్తవాలు ఎంత నీచమైనటువంటి మాటలతో మరి ఆ ఆంధ్రజ్యోతి పేపర్లో రాధాకృష్ణ గారు స్వయంగా ఆర్టికల్ రాశాడు ఆయన. అది ఒక పత్రికాధిపతిగా అసలు పాత్రికేయ విలువలు కాపాడవలసినటువంటి స్థానంలో ఉండి ఈరోజు పవిత్రమైనటువంటి పాత్రికేయ వృత్తి నుండి కింద పై స్థాయికి వచ్చినటువంటి రాధాకృష్ణ గారు ఈరోజు ఆ పాత్రికేయ విలువలను కూడా మంటగలుపుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద గౌరవ ముఖ్యమంత్రి గారి మీద వ్యక్తిగత ద్వేషంతో కోపంతో ఈ విధంగా అవాస్తవాలను అబద్ధాలను పత్రికల్లో రాయటం అనేది నిజంగా ఇది ఆయన పాత్రికేయ విలువలు ఏమి పాటిస్తూ ఉన్నారు అని ఆయన్ను కూడా నేను ఆలోచించమని చెప్పి నేను కోరుతూ ఉన్నా. ఆయన ఆ వ్యాసంలో రాసినటువంటి మాటలు అసలు అవాస్తవాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఆయన ప్రతిరోజు ఏదో కరోనా రివ్యూ మీటింగ్లో నేను జీసస్తో మాట్లాడతాను లేకపోతే జీసస్కి సంబంధించి ఆయన నాకు స్వయంగా చెప్పారు ఈ రాష్ట్రంలో కరోనా వల్ల ఎటువంటి ప్రమాదము లేదని జీసస్ నాతో చెప్పారు లేకపోతే నేను దేవదూతను లేకపోతే రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు నేను రాజశేఖర రెడ్డి గారితో నేను మాట్లాడతాను అని ఇవన్నీ కూడా ఆ రివ్యూ సమావేశాల్లో మరి స్వయంగా ఆయనే అధికారుల సమక్షంలో చెప్పారు ఒక అధికారి మా దగ్గర వాపోయారు అని చెప్పి మరి రాధాకృష్ణ గారు నిన్న రాసినటువంటి ఆ వ్యాసంలో మరి ఆయన రాయటం జరిగింది. అసలు ఎంత దారుణంగా అంటే ప్రతి కరోనా రివ్యూలోనూ కూడా మేమున్నాం. ఈరోజు కరోనా ప్రారంభమైనటువంటి రోజు నుంచి కూడా ఈరోజు వరకు కూడా మేము ప్రతి రివ్యూలోనూ ఉన్నాం. కొన్ని చాలామంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు బాధ్యత కలిగినటువంటి అధికారులు మంత్రులు అందరూ కూడా ఆ రివ్యూల్లో భాగస్వాములు అవుతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఇంత దారుణంగా ఇంత ధైర్యంగా అవాస్తవాలను కనీసం ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని కాదు కనీసం ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి గౌరవప్రదమైన స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద అటువంటి మాటలు మాట్లాడకూడదు అటువంటి కుమిమెరసలు చేయకూడదు అటువంటి అవాస్తవాలు మరి బయటికి ప్రచారం చేయకూడదు రాయకూడదు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ విధంగా కరోనా పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చులకనగా ఉన్నారు లేకపోతే జీసస్తో మాట్లాడుతూ ఉన్నారు లేకపోతే దేవుడితో మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా నాకు తెలిసిన ఈ విధంగా మరి రాయటం అనేది బహుశా ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణ గారు ప్రతిరోజు ఏమైనా దెయ్యాలతోనో పిశాచాలతోనో భూతాలతోనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లాంటి రాక్షస మనస్తత్వం ఉన్నటువంటి మనుషులతోనో వ్యక్తులతోనో ప్రతిరోజు ఆయన చర్చిస్తూ ఉంటాడేమో ఆ ప్రభావంతోనే ఈ విధమైనటువంటి రాతలన్నీ కూడా ఉదయాన్నే ఆయన పేపర్లో రాస్తూ ఉంటాడేమో అన్న అనుమానం మొన్న ఆయన రాసినటువంటి ఆ వ్యాసం చదివినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ అనుమానం కలగక మానదు.